అబేర్ హబీబ్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం సీతానగరం గ్రామంలో జన్మభూమి కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను వెళ్లబుచ్చారు. ఈ నేపథ్యంలో పామాయిల్ ఫ్యాక్టరీని గ్రామం మధ్యలో నిర్మించినందువలన ప్రతిరోజు దుర్వాసన భరించలేకపోతున్నామని, గతంలో కూడా జన్మభూమి కార్యక్రమంలో వారికి తెలియజేశామని, కానీ ఇప్పటి వరకు ఆ సమస్య పరిష్కరించలేదని, ప్రజల సమస్యలను పరిష్కరించని జన్మభూమి ఎందుకని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి 30 లక్షలు తక్కువ నష్టపరిహారం అంగీకరించమని చెప్పి, మా నష్టపరిహారం మాకు ఇచ్చిన తర్వాత మాత్రమే భూములు పనులు చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందులో కొన్ని మేము మా సమస్యలు చెప్తున్నాం. చెప్తున్నప్పుడు ఎక్కువ చెట్లు వగైరా పరిహారం ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారం ఇవ్వాలని కోరుతున్నామండి. కాదు అవసరం మిగులుతున్న భూములకు సాగు నీరు మధ్యలో రోడ్లు ఏర్పాట్లు కట్టే చేయాలన్నాం. మీరు కాలం తీసుకోవాల్సి కొంచెం భూమి మిగులుతుంది, అందరూ రైతులు వ్యవసాయం చేయలేదు, దాన్ని చేస్తే ఏర్పాటు చేయమన్నాం. అలాగే పూర్తిగా భూమి కోల్పోయిన రైతులకు రోడ్డు పక్కన గల భూములు నివేశన స్థలాలకు కమర్షియల్ గా మారుస్తాము, తగిన పరిహారంగా ఇవ్వమని మేము కోరుకుంటున్నామండి. భూములు కొరతలు చెట్లు బోర్డు కోరుతున్నాం. మా అభ్యంతరం గత 2 సంవత్సరాలు ఇప్పుడు ఏంటంటే అడిగింది ఒకటే సబ్జెక్టు ఏమంటే ఆరోగ్యం జాగ్రత్త చూసుకోమని వైద్యులు మాట్లాడుతున్నారు. పామాయిల్ ఫ్యాక్టరీ 20 అసలు ఎంత వాసన వస్తుందంటే అంటే, గతంలో 4:30 లేస్తే ప్రాతకాలం 2 ముక్కులు గాలి పీల్చుకుంటాయని చెప్పారు. ఏంటది ఆక్సిజన్? ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటున్నాం అండి, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ వదిలేస్తున్నాం. ఎంత దూరం సేవలు చేయాలండి, అదే కాదు మేము స్టేట్ బోర్డర్కి వెళ్ళే రోడ్డు ఉంది. ఏ వ్యక్తిని మేము వ్యక్తిగతంగా విమర్శించట్లేదు, అధికారులు స్పందించండి, మేము ప్రజలు అడిగిన దీనికి అధికారులు స్పందించండి. ఇది ఈరోజు వార్తలు. మరి తెలుగు హిందీ వార్తల కోసం టీవీతో పాటు యావత్ నలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. www.tv11live.com లో మీరు మా ఛానల్ని వెబ్సైట్ ద్వారా లైవ్ లో చూడొచ్చు. అలాగే మా రికార్డింగ్ ప్రోగ్రామ్స్ న్యూస్ కానీ, అలాగే పొలిటికల్ పంచ్ క్రైమ్ న్యూస్ ని మీరు యూట్యూబ్ లో వెళ్ళి TV11 న్యూస్ లాగిన్ అయ్యి మా రికార్డెడ్ ప్రోగ్రామ్స్ కూడా చూడొచ్చు. దిస్ ఈస్ హబీబ్ సైనింగ్ అప్.